ఫర్నిచర్ అంతా ప్రభుత్వం ఫర్నిచర్ అంతా కూడా వాడుకుంటున్నారు, ఫర్నిచర్ దొంగ అంటూ కూడా టీడీపీ నేతలు. కోటేశ్వర ప్రసాద్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళి, అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకువెళ్ళి ఎక్కడేసాడు ఆయన? బైక్ షోరూంలో వేసుకున్నాడు. అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూంలో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక 10 మంది 20 మంది కూర్చుంటాకు ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది. ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకుపోండి. తొక్కలు ఫర్నిచరు ఎంత, ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది? కావాలండి పట్టురండి, మేమన్నా షోరూంలో వేసుకున్నాము, తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా? కాదు, మాకు క్యాంప్ ఆఫీసులో పెట్టినటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులో వేసుకున్నావా? దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకుని బైక్ షోరూమ్, నీ సొంత షోరూమ్లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. అంతేగాని క్యాంప్ ఆఫీసులో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ ఇవన్నీ పనికిరాని మాటలు. ఋషికొండ ఫర్నిచరు దాడులు, కొడాల నాని టార్గెట్, జగన్మోహన్ రెడ్డి టార్గెట్, ఇక్కడ పోలీసులు తీసాం, ఇవన్నీ సొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అమలు చేర్చే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు, మీరు చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారో కొట్టండి, ఏం చేయాలని ఉన్నారో చేసుకోండి. మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి.